టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా విరాట్ కోహ్లీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ అయిన తర్వాత కోహ్లీ ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీ మధ్య ఎంతో తేడా ఉందని తెలిపాడు. అమిత్ మిశ్రా తాజాగా ఓ యూట్యూబర్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లీ రోహిత్తో తనకు ఎలాంటి అనుబంధం ఉందనే విషయాలను తెలిపాడు. ఈ క్రమంలో విరాట్ రోహిత్లలో ఎవరు బెస్ట్, జట్టులో ఎవరికి స్నేహితులు ఎక్కువ అనే ప్రశ్నలు మిశ్రాకు ఎదురయ్యాయి. తాను అబద్ధం చెప్పనని, ఒక క్రికెటర్గా విరాట్ కోహ్లీని ఎంతో గౌరవిస్తానని మిశ్రా అన్నాడు. కానీ కెప్టెన్ అయిన తర్వాత కోహ్లీ మారిపోయాడని, అందుకే అతడికి జట్టులో తక్కువ స్నేహితులు ఉంటారని చెప్పాడు. తాను కోహ్లీతో గతంలో ఉన్నట్లు ప్రస్తుతం ఉండట్లేదని, దాదాపుగా మాట్లాడటం మానేశానని అన్నాడు. తమకు పేరు ప్రఖ్యాతులు, డబ్బు వచ్చింది కాబట్టి ఎవరైనా ఏదో ప్రయోజనం ఆశించి వస్తారని కొంతమంది భావిస్తారని, కానీ తాను అలాంటి వాణ్ణి కాదని, అయితే రోహిత్ శర్మ కోహ్లీకి మధ్య చాలా తేడా ఉందని, ఇద్దరి స్వభావాలు వేరన్నాడు. తాను చాలా ఏళ్లుగా భారత జట్టులో భాగంగా లేనప్పటికీ కెరీర్ మొదట్లో రోహిత్ తనతో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటాడని మిశ్రా చెప్పాడు. ఏదైనా ఈవెంట్ లేదా ఐపీఎల్ సందర్భంగా కలిస్తే రోహిత్ చాలా సరదాగా మాట్లాడతాడని, భారత కెప్టెన్ అయినా తనతో స్నేహంగా మెలిగి జోకులు వేసేవాడని, అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ కెప్టెన్ అని, ప్రపంచకప్ విజేత, 5 ఐపీఎల్ టైటిల్స్ కూడా సాధించాడని మిశ్రా తెలిపాడు.